హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాట్ని ఏ విధంగా పెయింట్ చేయొచ్చో చూద్దాం. చాలా తక్కువ టైంలో చాలా బ్యూటిఫుల్గా మనం ఈ పాట్ని పెయింట్ చేయొచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ పాట్ని పెయింట్ చేయడానికి ముందు నేను ఒకసారి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ పాట్ని మనకు నచ్చినటువంటి అక్రిలిక్ కలర్స్ ఉంటాయి కదా, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ కలర్స్తోని ఈ పాట్ మొత్తం కంప్లీట్గా పెయింట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పాట్ మొత్తాన్ని కంప్లీట్గా పెయింట్ చేస్తున్నాను. ఓన్లీ బయట సైడే చేస్తున్నాను, లోపల సైడ్ ఏం పెయింట్ చేయట్లేదు. ఒక 2 మినిట్స్లో దీన్ని మొత్తం ఈ విధంగా పెయింట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కలర్ అనేది కొంచెం ఆరాలి. ఆరిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ పాట్ మొత్తం కలర్ ఆరిపోయింది. మనం పట్టుకున్నా కానీ మన కలర్ అంటట్లేదు. నెక్స్ట్ మనకి ఈ ప్లాస్టర్ ఉంటుంది కదా, టేప్ అనేది, దీన్ని ర్యాండమ్గా చిన్న చిన్న పీసెస్గా చేసి ఈ పాట్కి అతికించుకోవాలి. ఇందాక చూపించాను కదా మీకు ప్లాస్టర్ టేప్ అనేది, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ పాట్కి అక్కడక్కడ అతికించుకోవాలి. మనకు ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్లో కట్ చేసుకొని దాన్ని ఈ పాట్ మొత్తం కంప్లీట్గా అక్కడక్కడ అతికించుకుంటూ పోవాలి. సో దానికోసమే నేను కొన్ని చిన్న చిన్న పీసెస్గా ప్లాస్టర్ చేసి చేతికి పెట్టుకున్నాను. సో దాంతో ఈజీగా అతికించుకోవచ్చు కదా అని సో ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి అండే వైపుల టేప్ అనేది అక్కడక్కడ అతికించాను, అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మరొక కలర్ అక్రిలిక్ పెయింట్ తీసుకొని పాట్ మొత్తం మళ్ళీ పెయింట్ చేసుకోవాలి. ప్లాస్టర్ లేదా టేప్తో పాట్కి అతికించుకున్నాం కదా, దాని తర్వాత మరొక కలర్ పెయింట్తో ఈ పాట్ మొత్తం మళ్ళీ పెయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పాట్ మొత్తం ఇలా రెడ్ కలర్తోని కంప్లీట్గా పెయింట్ చేసుకున్నాను. ఇది ఆరే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ దీనికి వేసిన కలర్ అనేది మొత్తం ఆరిపోయింది. ఆరిన తర్వాత మనం ఇందాక ఈ పాట్కి టేప్ అనేది అతికించాం కదా, ఇప్పుడు వాటిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా తీయాలి. ఈ పాట్ నుండి ఆ ప్లాస్టర్లన్నీ టేప్ అనేది అంతా సపరేట్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే పక్కన పెయింట్కి ఏమి డ్యామేజ్ కాకుండా నెమ్మదిగా తీసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మన పాట్ నుండి ఈ ప్లాస్టర్స్ టేప్ అనే పీసెస్ మొత్తం సపరేట్ చేసుకున్నాం కదా. సపరేట్ చేసుకున్న తర్వాత దీని లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.